హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మిస్సని కో-క్రియేషన్స్ నుంచి నేను రాధ. ఈ రోజు వీడియోలో మనం ఒక ఇంట్రెస్టింగ్ టాపిక్ లోకి వచ్చామండి. ఆ ఇంట్రెస్టింగ్ టాపిక్ లోకి వెళ్ళే కన్నా ముందు మన ఛానల్ని మొదటిసారిగా చూస్తున్నట్లయితే ప్లీజ్ ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి. ఆలస్యం లేకుండా వీడియోకి వెళ్తాం. ముద్దు ముద్దుగా తిరిగే చిన్నపిల్లలకి బాడీ లంగా జాకెట్ ఎలా కుట్టాలి, 3 ఇయర్స్ పాపకి ఎలా కట్ చేయాలి, ఎలా కుట్టాలి అనేది పార్ట్స్ వైజ్ గా నేను మీకు ఈ వీడియోస్ లో చూపించబోతున్నాను. ఫస్ట్ పార్ట్, సెకండ్ పార్ట్, థర్డ్ పార్ట్, మొత్తం కటింగ్ నుంచి స్టిచ్చింగ్ వరకు ఒకే వీడియోలో పెట్టడం వల్ల మనకి చాలా లెంత్ అవుతుంది కదా ఫ్రెండ్స్. అందుకోసమే ఫస్ట్, సెకండ్, థర్డ్ అలా పార్ట్ వైజెస్గా ఈ వీడియోస్లో నేను మీకు అప్లోడ్ చేయబోతున్నాను. అది చూసి నేర్చుకోండి. ఆలస్యం లేకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. పన్నెండున్నరా, పన్నెండున్నర అంటే 6 2 గీతలు. అలాగే ఖర్చు కోసం 2 1½ ఇంచ్ పెడుతున్నాను. టూ ఇయర్స్ పాప కాబట్టి మెడ నెక్ వచ్చేసరికి మనం 1½ ఇంచే తీసుకుంటున్నాం. అలాగే 2½ 2½ 2 గీతలు షోల్డర్ తీసుకుంటున్నాము. షోల్డర్ డౌన్ వచ్చేసి 4½కి మార్కింగ్ చేస్తున్నాను, 4½ ఇంచీలు. ఈ నెక్ భాగం వచ్చేసి 1½ ఇంచి, షోల్డర్ వచ్చేసి 2½ 2 గీతలు. మనము వెనుక వైపు బ్యాక్ సైడ్ మాత్రం హుక్సెస్ పెట్టేస్తాం కాబట్టి బ్యాక్ సైడ్ హుక్సెస్ కూడా పట్టి ఉంచుకొని కట్ చేయడమే. ఇది చాలా ఈజీ, అందరూ చేయగలుగుతారు. కొత్తగా నేర్చుకునే వాళ్ళైతే వాళ్ళ ఇంట్లో ఉన్న చిన్న చిన్న పాప కోసం చాలా ఫాస్ట్గా కుట్టగలుగుతారు. ఇక మీరు ట్రై చేయండి ఫ్రెండ్స్ ఈ వీడియో చూసిన తర్వాత. 5 ఇంచెస్ అయితే ఆర్మ్ హోల్ వచ్చేసింది, 5 ఇంచెస్కి ఒక మార్కింగ్, అలాగే 1½ ఇంచ్ ఎక్స్ట్రా. నెక్ ఫ్రంట్ నెక్ డౌన్ వచ్చేసి 4 ఇంచెస్. ఇది ఈ డిజైన్ వచ్చింది కాబట్టి మనం 4 ఇంచెస్ పెట్టినా నెక్ లూజ్ అయిపోలేదు. నార్మల్గా ఇంకా రౌండ్ షేప్ అయితే తక్కువ పెట్టుకోవాలి చిన్న పాప కాబట్టి. 3½ ఇంచెస్కి ఒక మార్కింగ్ చేస్తున్నాను. నెక్ అనేది ఏదైనా ఒక డిజైన్ అయితే పెట్టిస్తాను. నెక్ అనేది నేను కటింగ్ తర్వాత చూపిస్తాను. ఎప్పుడైనా మనకి పని ఫాస్ట్గా కావాలి అన్నా, ఇంకా లైనింగ్ సేవ్ చేసుకోవాలి అన్నా, బ్యాక్ సైడ్ కానీ ఫ్రంట్ సైడ్ కానీ హుక్స్లు కాజాలు పెట్టాలి అన్నా మనం ఇలా టైం కూడా మనకి సేవ్ అయిపోతుంది. స్టిచ్చింగ్ చేసేటప్పుడు కూడా మనకి ఎక్కువ సమయం అనేది మనం వెచ్చించకుండా మనం తొందరగా చేసుకోగలిగినది ఒక 1 ఇంచ్ క్లాత్ లైనింగ్లోనే మిగిల్చుకోవడం. దానివల్ల మనం మళ్ళీ కుట్టాల్సిన అవసరం ఉండదు హుక్స్లు కాజాల కోసం. మళ్ళీ ఎక్స్ట్రా క్లాత్ కుట్టాల్సిన అవసరం ఉండదు కాబట్టి మనకి చాలా సమయం అనేది దొరుకుతుంది. ఇలా ఫ్రంట్ని తీసుకుని వచ్చి ఇలా పరుచుకొని దాన్ని సమంగా మార్కింగ్ చేసుకోవడమే. మార్కింగ్ చేసుకొని ఆ తర్వాత ఇది కట్ చేసుకోవాలి. నెక్ కూడా ఒక మార్కింగ్ పెట్టేసుకుందాం. బ్యాక్ నెక్ అయితే రౌండ్ పెట్టేద్దాం. ఇలా కట్ చేసేసుకోవాలి. పెట్టుకున్న వరకు చక్కగా కట్ చేసుకోవాలి. ఇక్కడైతే ఖచ్చితంగా మన మార్కింగ్ వరకు ఇలా కట్స్ పెట్టుకోవడం వల్ల మనకి గుర్తుండిపోతుంది అనమాట. మనం ఎక్కడ వరకు ఫోల్డ్ చేసుకొని పొక్సులు కాజల పట్టి అనేది తయారు చేసుకోవాలని మనకు అర్థమైపోతుంది. ఓకే ఫ్రెండ్స్, నెక్ వచ్చేసి 3 ఇంచెస్కి బ్యాక్ వైపున మనం డౌన్ తీసుకుందాం. అలాగే యూ షేప్లో పెట్టేస్తున్నాను బ్యాక్ సైడ్.
ఇప్పుడు మనకి బ్యాక్ ఫ్రంట్ అయితే రెడీ అయిపోయింది. ఇక హ్యాండ్స్ వచ్చేసి దీనికి బెల్ హ్యాండ్స్ చేయాలి. అది కూడా మన గాగ్రాలాగా కుడితే పాప వేసుకోవడానికి అవ్వదు కదా, అందుకని దీని బాడీ లంగాలా స్టిచ్ చేస్తున్నాను. గాగ్రాలా కుట్టినట్టయితే పాపకి కట్టుకోవడానికి రాదు, హుక్సెస్ మెయింటైన్ చేయడానికి రాదు, కాబట్టి బాడీ లంగా అయితే సేఫ్గా చక్కగా వేసుకుని తిరుగుతుంది ముద్దు ముద్దుగా. అందుకోసమే బాడీ లంగా చేస్తున్నాను అనమాట. ఇందులో మిగిలిపోతుంది కదా, ఆ మిగిలినది మనం బెల్ హ్యాండ్స్కి వాడతాము. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు లైనింగ్ కట్ చేసాం కదా, అలానే మెయిన్ పీస్ కూడా కట్ చేసుకుంటాం జాకెట్ది. అలాగే ఇప్పుడు బాడీ లంగా ఎలా కట్ చేయాలనేది ఇప్పుడు చూద్దాం. మార్జిన్ లైన్ ఒకటి వేసుకుని, ఇంతకుముందు మనకి సైజ్ కోసం ఇచ్చిన దీన్ని తీసుకుందాం. ఇక్కడ ఒక 1 ఇంచ్ అయితే ఫోల్డ్ చేసేసాము, అలాగే ఇక్కడ కూడా ఒక 1/2 ఇంచ్ ఫోల్డ్ చేసామన్నమాట. అంటే ఇక్కడ కాస్త పెద్దగా అయ్యాక విప్పుకుంటే యూజ్ అవుతుందని అలా చేస్తాం. వాటన్నింటితో పాటే మనం ఈ మెజర్ అనేది తీసుకొని అలానే కుట్టేద్దాం. ఇది మొత్తం మనకి 7.5 వస్తుంది, 8 వస్తుంది ఫ్రెండ్స్. 8, ఇక్కడ ఒక 1 ఇంచ్, 9, అలాగే ఇక్కడ ఒక 1/2 ఇంచ్, 9.5, ఇక్కడ ఒక 1/2 ఇంచ్, 10. మొత్తం టోటల్ మనకి 10.5 పెట్టుకున్నట్టయితే మనకి బాడీ లెంత్ అనేది సరిపోతుంది. ఈ 10.5కి ఒక 2 గీతలు యాడ్ చేస్తాను, లేదంటే 11 పెట్టేస్తాను. 11 పెట్టేసిన తర్వాత మనము దానికి ఖర్చు లోపల పట్టేసుకుంటాం కదా. ఇది కాస్త పాప పెద్దగా అయినా సరే వాళ్ళు ఇది అనేది యూజ్ చేయడానికి బాగుంటుంది. అప్పుడు పాప కూడా ఎక్కువ ఇయర్స్ ఈ డ్రెస్ని వేసుకోగలుగుతుంది, కాబట్టి 11 తీసుకుంటున్నాను. ఇక్కడైతే 10 ఇంచెస్ వచ్చేసింది నడుము విడ్త్. 10 అంటే మనం ఇక్కడ 5 ఇంచెస్, అలాగే ఖర్చు కోసం ఒక 1.5 ఇంచ్ ఎక్స్ట్రా తీసుకోవాలి. అలాగే ఇక్కడ షోల్డర్ మార్కింగ్ చేసేసుకొని మనకి ఇప్పుడు మనం తీసుకున్న బ్లౌజ్ కన్నా ఇది లోపల వైపుకే ఉండాలి, కాబట్టి ఇప్పుడు 2 ఇంచెస్ నెక్ విడ్త్ తీసుకుంటున్నాను. షోల్డర్ విడ్త్ కూడా 2 ఇంచెసే, అంటే భుజం భాగానికి 2 ఇంచులు, నెక్ భాగానికి 2 ఇంచులు తీసుకుంటున్నాను. అలాగే ఆర్మ్ హోల్ డౌన్కి నేను 5 ఇంచెస్ తీసుకుంటున్నాను. ఇది బాడీ కోసం, లంగాలో బాడీ లంగాలో బాడీ కోసం. ఇది అనేది మనకి బ్లౌజ్ కన్నా పైకి ఉండకూడదు, బ్లౌజ్ కన్నా పైకి ఇది కనిపిస్తే చాలా బాగా అనిపించదు, కాబట్టి ఇలా చేయాలి. ఇది వచ్చేసి మనము 5 ఇంచెస్ ఆర్మ్ హోల్ అనేది 5 2 గీతలు అయితే తీసేస్తాను. అలాగే 1.5 ఇంచ్ మీద 2 గీతలు ఎక్స్ట్రా ఖర్చు కోసం ఉంచాను అనమాట. ఓకే ఫ్రెండ్స్, ఇక్కడ మనం ఎక్స్ట్రా ఖర్చు ఉంచినా ఏం కాదు, మనకి ఉన్నదాన్ని బట్టి మనం ఇది ఎంత ఖర్చు ఉంటే అంత ఖర్చు రేపు వాళ్ళు విప్పుకోవడానికి తాప కాస్త చబ్బీగా అయినా విప్పుకోవడానికి యూజ్ అవుతుంది, కాబట్టి మనం అలానే ఉంచుకోవాలి. ఈ నెక్ డీప్ అయితే మనము 5 ఇంచెస్ వరకు తీసుకోవచ్చు, ఎందుకంటే 4.5 తీస్తున్నాను, కనిపించొద్దు కదా అందుకని. ఓకే ఫ్రెండ్స్, ఇది కట్ చేసిస్తాను. బ్లౌజ్కి ఎలా 1 ఇంచ్ ఉంచామో హుక్స్లు కాజాల పట్టి కోసం, అలాగే ఈ బాడీ కోసం బాడీకి కూడా 1 ఇంచ్ ఎక్స్ట్రా ఉంచుకోవాలి. ఇప్పుడు ఎంత వచ్చిందో అంత మార్కింగ్ చేసుకొని ఇది కట్ చేసేయాలి. అలాగే బ్యాక్ ఫ్రంట్ బ్యాక్ మనం సేమ్ తీసుకుంటున్నాము, ఇది బాడీ లంగా కదా. అంతే ఫ్రెండ్స్, ఇప్పుడైతే మనకి ఇంక ఇది కట్ చేసేస్తాను. ఇప్పుడు బాడీ లంగా అయిపోయినట్టు, కానీ మనం ఇప్పుడు లో చంక అనేది మెజర్ చేసుకోలేదు కదా, ఒక 1/2 ఇంచ్ మందం లో చంక అనేది గీసేసుకోవాలి. అలాగే ఇక్కడ కూడా మెయిన్ బ్లౌజ్ పీస్లో కూడా, ఇక్కడ మీరు గమనించారా ఈ బాడీకి మనం 11 ఇంచెస్ తీసుకున్నాం,
అలాగే ఈ బ్లౌజ్ కూడా 11 ఇంచెస్ తీసుకున్నాం, కానీ బ్లౌజ్ వచ్చేసి మనం ఫ్రిల్స్ పెడతాం కింద, కాబట్టి మనకి సెట్ అయిపోతుంది. బ్లౌజ్ లెంత్ అనేది 13½ లేదంటే 14 ఇంచెస్ వస్తుంది ఫ్రెండ్స్. లేదు మేము ఇప్పుడు ఫ్రిల్స్ పెట్టట్లేదు అనుకుంటే మనము బ్లౌజ్ లోనే లెంత్ మొత్తం ఒక 14 ఇంచెస్ వరకు లేదంటే 13½ ఇంచెస్ వరకు తీసుకోవచ్చు. ఇప్పుడు ఫ్రిల్స్ అనేవి 12½ ఇంచీలైనా ఆ పాప సైజుని బట్టి మనం తీసుకోగలుగుతాం. ఇది ఫ్రిల్స్ అనేవి మనకి కొంచెం చబ్బిగా లేచినట్టు అనిపిస్తాయి ముద్దు ముద్దుగా, కాబట్టి మనం 3 ఇంచెస్ వరకైనా ఫ్రిల్స్కి వెళ్ళిపోవచ్చు. కానీ ప్లెయిన్గా బ్లౌజ్ కుడుతున్నాము అంటే తనకి కాస్త తక్కువ, 2 సంవత్సరాల పాప అంటే ఒక 12½ ఇంచీలు అయితే కాస్త సరిపోతుంది. అలా చూసుకోండి మీరు. ఓకే ఫ్రెండ్స్, ఇంక ఈ ఎక్స్ట్రాని ఇలా కట్ చేసేసి ఇది మనకి బాడీకి లంగాకి లైనింగ్ లా వాడుకోవాలి. ఇప్పుడు లంగా ఎంత పొడవు ఉంది అనేది మనం కొలుద్దాము. ఈ లంగాకి వచ్చేసి మధ్యలో ఒక ఫ్రిల్ అయితే ఉంది, అది 8 ఇంచులు తీసుకున్నాము. ఇప్పుడు ఈ లంగా మొత్తం 20 ఇంచీల 20½ ఇంచీ వస్తుంది, 20½ వస్తుంది. అలాగే ఇక్కడ కూడా మనకి ఫోల్డింగ్ చేసింది 8 ఇంచెస్, 4 అంటే ఎగ్జాక్ట్గా 8 ఇంచెస్, 28½ ఇంచీలు ఇప్పుడు మనం ఇందులో తీసుకోవాలి. ఈ మెయిన్ ఫ్యాబ్లో మనం 28½ ఇంచీలు కట్ చేసేసుకోవాలి. ఇది ఇప్పుడు లేటెస్ట్ ట్రెండింగ్ క్లాత్ అండి, చాలా బాగుంటుంది. అన్ని ఫ్రాక్స్ అన్ని ఇందులోనే వచ్చేస్తున్నాయి. ఇది మెటీరియల్స్లో కూడా మనకి దొరుకుతుంది. ఇలా తెచ్చేసుకొని చక్కగా మనం అన్ని రకరకాలుగా కుట్టుకోవచ్చు. మనకి ఇప్పుడు ఎంత రావాలి ఫ్రెండ్స్? 28½ ఇంచీలు రావాలి. అలాగే మనము ఇప్పుడు దీన్ని టేప్ తీసుకొని కొలుద్దాం. 28½ ఇంచీలు ఇక్కడికే వచ్చేస్తుంది. ఇక్కడికి ఒక మార్కింగ్ పెట్టేసుకుందాం. అలాగే ఈ మిగిలినది మనము బెల్ హ్యాండ్స్ కోసం చిన్న పాపకి వాడుదాం. దీన్ని ఇలా కట్ చేసేస్తున్నాను. కటింగ్ అయిపోయింది, దీన్ని పక్కన పెట్టేద్దాం. అసలు మనకు కావాల్సిన పొడవు 20½. 20½లో మనము ఈ లైనింగ్ ని కట్ చేసుకోవాలి. ఇప్పుడు ఇలా ఎంత వస్తుందో మనం చెక్ చేద్దాం. ఇలా అయితే మనకి ఎంత పొడవు వస్తుందో చూద్దాం. 28½ మీద ఎక్కువగా 23½ ఇంచీలు మనకి లైనింగ్ ఉంది. దీన్ని మనం ఫోల్డ్ చేసేద్దాం. ఇలా ఈజీగా లైనింగ్ కటింగ్ అయితే అయిపోయింది. ఇప్పుడు మనకి లైనింగ్ కటింగ్ అయిపోయింది, అలాగే ఫ్రాక్ సంబంధించి కటింగ్ అయిపోయింది. బాడీ ఫ్రాక్ సంబంధించి ఈ కటింగ్ అంతా మనకు అయిపోయినట్టే ఇది పక్కకు పెట్టేద్దాం. అలాగే మనము బ్లౌజ్కి సంబంధించి మెయిన్ పీస్ని కట్ చేసుకున్నాం. అది ఎలా అంటే డిజైన్ వస్తే మాత్రం కంపల్సరీగా డిజైన్ ఎక్కువ తక్కువ అంటే ఎటువైపు ఉంది అసలు అనేది మనం గమనించుకోవాలి. చూస్తున్నారు కదా ఈ పువ్వులు ఈ ఆకులు అనేవి పై వైపుకి చూస్తున్నాయి, ఇవి కరెక్ట్ ఇలానే మనం కట్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ ఫ్రంట్కి చక్కగా కాస్త అంటే కాస్తనే ఎక్స్ట్రా ఉంచుకోవాలి. మెయిన్ పీస్ ఎప్పుడైనా ఎక్కువ ఉంచుకున్నా ముడక వచ్చేస్తుంది. ఎంత ఎక్కువ ఉంచుకుంటే అంత ముడతగా మనం కుట్టిన బ్లౌజ్ అనేది వస్తుంది, అదొక్కటి గుర్తుపెట్టుకోవాలి కొత్తగా చేసేవాళ్ళు. ఇక్కడికి వచ్చేసరికి మనకి ఆపోజిట్ సైడ్లో పెట్టుకోవాలి ఇలా, ఎందుకంటే ఇది లైనింగ్ కాదు కదా, క్లాత్ మిగిలించుకుంటూ కట్ చేయడానికి మెయిన్ పీస్ కాబట్టి మనము ఇక్కడ కంపల్సరీ డిజైన్ అనేది ఎటు వెళ్తుందని చూసుకొని కట్ చేసుకోవాలి. ఎలాగో మనకి మిగులుతుంది కదా అదంతా మనం ఫ్రిల్స్కి వాడేస్తాం. హ్యాండ్స్ కూడా మనకి ఇన్వ్ అవసరం లేదు కాబట్టి టెన్షన్ ఏం లేకుండా ఇలా తీసేసుకున్నాం.
ఫ్రెండ్స్, దీన్ని ఇలా కట్ చేసేద్దాం. ఇక మనకి ముందు వెనుక భాగం అలాగే ఫ్రిల్స్ కోసం ఈ మిగిలిన పీస్ ఇదంతా మనకు సరిపోయింది. ఇంకా స్టిచ్చింగ్ లోకి వెళ్ళిపోదాం. ఓకే ఫ్రెండ్స్, కటింగ్ అయిపోయింది కదా, స్టిచ్చింగ్ వీడియోలో మళ్ళీ మీ ముందుకు వస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. పార్ట్ 1 చూసారు కదా, పార్ట్ 2 చూసి కంటిన్యూగా నేర్చేసుకుందాం. అంతలో మరి బాయ్ ఫ్రెండ్స్.